నేను ఈ సినిమా ఒక రేంజ్లో ఆలోచించేవాడిని. ఇలా తీద్దాం, మంచి సినిమా తీద్దాం, హిట్ సినిమా తీద్దాం అనుకున్నాను. నాకు ఇంకో హీరో కావాల్సి వచ్చినప్పుడు, నేను ఇంకో హీరో అపాయింట్మెంట్ అడిగినప్పుడు, అట్లా ఎస్కేఎన్ ప్రొడ్యూసరు వాసు గారు కూడా విన్నారంట కదా, మారుతి గారు విన్నారంట అంటే, ఆడి సినిమా అయితే చేయను కూడా చేయను అని చెప్పారు, కథ కూడా విన్నారు. ఆ రోజు డిసైడ్ అయినా నేను, నా హీరోని నేను ది బెస్ట్ చూపిస్తా అని ఫిక్స్ అయినా. పొద్దున 6 గంటలకి ఎంప్టీ స్టమక్తో వస్తే 3 షాట్లు టకీలా వేయించి జేబులో వోడ్కా కోకోనట్ వాటర్ కల్పించి రోజంతా తాగించేవాడిని మిడ్ సమ్మర్లో, నాకు ఆ ఎఫెక్ట్ కోసం. అసలు మనిషి ఎలా అయిపోయాడంటే, నైట్ సాయంత్రం షూటింగ్కి వెళ్ళేటప్పటికి ఒక డిప్రెస్డ్ మూడ్తో వెళ్ళేవాడు, ఎందుకంటే ఆల్కహాల్ నాకు కావాలని. నేను ఏం చెప్తే అది లిటరలీ అందరూ ఈరోజు పడికి నేల మీద పడి ఏడుస్తున్నారంట. అసలు ఆ ప్లేస్ చూస్తేనే అక్కడ నిలబడితేనే జబ్బులు వస్తాయనంటాడు. అక్కడ నేను వెళ్ళి నన్ను నువ్వు ఇలాంటి ప్లేస్లో చేస్తేనే నాకు వస్తుంది ఇంపాక్ట్ అంటే చేస్తాడంటే, 2 ఏళ్ళు గడ్డం పెంచుకొని, 1 ఇయర్ గడ్డం జుట్టు పెంచుకొని తిరిగినాడు. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చినావన్నా, ఎవడు నమ్మనప్పుడు నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చినావన్నా, లవ్ యూ. అండ్ సందర్భం వచ్చింది, బయటకు వచ్చిన ఒకటి చెప్తున్నా. సో విఎస్ 11 10 అన్నీ ఇస్తారా? చాలా అప్డేట్లు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు. నెక్స్ట్ వారం నుండి సతాయిస్తా ఊకే, నీ ఫోన్లోకి వచ్చి సతాయిస్తా. సో బిజీ ఉంటాం, ఎంత పెద్ద హీరో కాకపోయినా ఎంత చిన్న హీరో కాకపోయినా ఉన్న లైఫ్ స్టైల్లో బిజీ ఉంటాం. కొన్ని కొన్ని సినిమాలు ఏం చేయాలో క్లారిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎదురుంగోలో టైం వేస్ట్ చేయొద్దు అనుకుంటాం మనం. సో ఆ తరుణంలో కలవము ఇనము అని చెప్తుంటాము. సో దాంట్లో కూడా ఫీల్ అవుతుంటారు కొంతమంది, దానికి ఏం చేయలేను నేను, ఎందుకంటే అందరినీ హ్యాపీ చేయడానికి నేను బిర్యానీని కాదు. అండ్ వన్ మోర్ థింగ్, మన సినిమా చాలా బాగా నడిస్తే తలెత్తుకోవాలి, తప్పులేదు. అండ్ తెలుగులో ఏ సినిమా హిట్ అయినా ఇక్కడ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది అబ్బా ఆ సినిమా హిట్ అయిందని బా ఏడ్చేటోళ్ళు ఉంటారు. మ్యాక్సిమం అందరు అబ్బా హిట్ వచ్చిందిరా తెలుగు సినిమాలో అని చెప్పి అందరం సంతోషించే విషయము. ఒక సినిమా పెద్ద హిట్ అయింది, అది కూడా ఒక చిన్న సినిమాలో స్టార్ట్ అయ్యి ఒక పెద్ద హిట్ అయిందంటే అందరం ఆనందపడే విషయం అది. అండ్ దానికి నేను కంగ్రాచులేట్ కూడా చేసినుండే. వాట్సాప్లో డైరెక్టర్స్ గ్రూప్ ఉంటుంది ఒకటి మొత్తం, థ్యాంక్ గాడ్ నన్ను కూడా డైరెక్టర్ దాంట్లో గుర్తించి నేను కూడా ఆ గ్రూప్లో ఉండే. సో అదే సినిమా ట్రైలర్ బాగుందని మొట్టమొదట మెసేజ్ చేసిన వ్యక్తిని కూడా నేనే. బట్ సడన్గా కలవలేదు వినలేదు అని ఏదో వస్తుంటే, ఏవో మీములు చూస్తుండే వచ్చేటప్పుడు కూడా కార్లో చూస్తుండే. సో ఒకరిని పిలిచి వాళ్ళది గంటసేపు ఇని నో చెప్పడం కంటే ముందే నో చెప్పాలనుకొని చెప్పిన ఆన్సర్ అది. అండ్ అది నా పర్సనల్ చాయిస్, నేను చేద్దాం అనుకునే సినిమా. ఆ సినిమా బాగాలేదని కాదు, కంగ్రాచులేషన్స్ ఆ సినిమాకి. కాకపోతే మన సినిమా బాగుంటే మనం తలెత్తుకోవాలి, తప్పులేదు. మన సినిమా బాగుందని ఎవరినూ కించవరచొద్దు, అది ఒకటి బాధ అనిపించింది. సో అన్ని సినిమాలు బాగుండాలి.